హలో ఎవ్రీవన్. తెలంగాణలో మనకు ఈసీ సెర్చ్ ఎలా చేయాలి చూద్దాం ఈ వీడియోలో. సో మొబైల్లో వేస్తే కొంచెం మనకి ప్రాబ్లం వస్తుంది, మనకి సెక్యూరిటీ కోడ్ అడుగుతుంది అది. సో మీరు ల్యాప్టాప్లో కానీ మీ డెస్క్టాప్లో చేయండి. సో జస్ట్ మీరు గూగుల్కి వెళ్ళి సో తెలంగాణ ఈసీ సెర్చ్ అని టైప్ చేయండి. టైప్ చేస్తే మనకి ఫస్ట్ సైట్ వస్తుంది, తెలంగాణ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి. సో ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత మీరు లాగిన్ చేయాలి ఇక్కడ. సో ఒకవేళ మీరు మీకు ఐడి మీకు కానీ లేకపోతే మీరు కొత్త సైన్అప్ చేసుకోండి. జస్ట్ మీ ఈమెయిల్ ఐడి, మీ మొబైల్ నెంబర్, మీరు ఒక పాస్వర్డ్ ఇచ్చేస్తే మీరు లాగిన్ అయిపోతారు. తర్వాత మీరు రిజిస్ట్రేషన్ అయిపోతారు. రిజిస్టర్ అయిన తర్వాత మీరు లాగిన్ చేయండి. లాగిన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా పే చేస్తుంది. ఓకే, లేదంటే మీరు సైన్అప్ అనేక రిజిస్ట్రేషన్ అంటే అయిపోతుంది. సో మీరు లాగిన్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ లాగిన్ చేస్తున్నాను. సో లాగిన్ అయిపోయింది అది. లాగిన్ అయిపోయిన తర్వాత ఈ విధంగా వస్తుంది మీకు. ఓకే, సో మనకు కావాల్సింది ఈసీ కాబట్టి జస్ట్ ఈసీ పైన క్లిక్ చేయండి. ఈసీ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. సో కిందికి వెళ్తే మీకు ఇక్కడ సబ్మిట్ అని వస్తుంది, సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత సో ఈ డాక్యుమెంట్ అనేది ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి చూడండి డాక్యుమెంట్ నెంబర్ అడుగుతుంది. సో డాక్యుమెంట్ నెంబర్తో సెర్చ్ చేయొచ్చు, లేదంటే వేరే రకం కూడా మనం సెర్చ్ చేయొచ్చు. నేను డాక్యుమెంట్ నెంబర్ తీసుకున్నాను. సో ఈజీగా ఉంటుంది. సో ఇందులో రెండు అడుగుతుంది, ఒక డాక్యుమెంట్ నెంబర్, ఇయర్ ఆఫ్ రిజిస్ట్రేషన్, సో ఏ సంవత్సరంలో రిజిస్ట్రేషన్ అయిందని చెప్పేసి. సో ఎక్కడ రిజిస్ట్రేషన్ అయింది, ఈ మూడు ఉంటే సరిపోతుంది మీకు. ఈ త్రీ డీటెయిల్స్ ఉంటే మీరు ఈసీని సబ్మిట్ క్లిక్ చేయండి. సబ్మిట్ క్లిక్ చేస్తే మీకు సో ఈ విధంగా వస్తుంది. చూడండి ఇక్కడ సబ్మిట్ చేశాను. సో ఇక్కడ ఎవరిని ఎక్కడ ఉంది, ఏ ఏరియా ఎక్కడ ఉంది అవన్నీ వచ్చేసినాయి. ఇంకా మనకి ఎక్స్ట్రా డీటెయిల్స్ కావాలి అన్నప్పుడు నెక్స్ట్ అని క్లిక్ చేయండి. సో నెక్స్ట్ అని క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా పేజ్ వస్తుంది. సో ఈ పేజ్లో మనకి డీటెయిల్స్ వచ్చినాయి. అలాగే సబ్మిట్ క్లిక్ చేయండి. సబ్మిట్ క్లిక్ చేస్తే మీకు సో చూడండి ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ మన డాక్యుమెంట్స్ అన్న లింక్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా సో సైడ్లో ఉన్నాయి. సో ఇక్కడ పక్కకు సెలెక్ట్ ఆల్ అని క్లిక్ చేసుకోండి. సో సెలెక్ట్ ఆల్ అని క్లిక్ చేసి మీరు ఎప్పుడైతే సబ్మిట్ అని క్లిక్ చేస్తారో సబ్మిట్ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా మొత్తం ఈసీ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి అన్నట్టు. సో స్టేట్మెంట్ ఆఫ్ ఈసీ అండ్ ప్రాపర్టీ. సో ఇది మొత్తం మీరు ఇక్కడ ప్రింట్ అని క్లిక్ చేస్తే ప్రింట్ అయిపోతుంది. సో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ విధంగా. సో ఈ విధంగా మీరు ఎక్కడి మీ సేవ కానీ ఎలాంటి ఎక్కడికి వెళ్లకుండా మీ మొబైల్లో కానీ, మొబైల్లో రావట్లేదు అందుకని సిస్టమ్ అనేది చేశాను. సో మీరు మీ కంప్యూటర్ ఉంటే అయిపోతుంది. సో మీరు ఈజీగా మీ ఇంట్లో ఉండి మీరు ఈసీ డీటెయిల్స్ని తీసుకోవచ్చు. సో దీన్ని మీరు మీరు మెయిల్ కూడా పంపించి బయట ప్రింట్ కూడా తీసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మంచి కామెంట్ రాయండి. థ్యాంక్ యూ.